హలో ఎవ్రీవన్. సో చాలా డేస్ అయింది అసలు నేను బ్లాగ్ చేసి కూడా. రీజన్ ఒకటి ఉంది, ఒక బ్లాగ్ చేసాను నేను లాస్ట్ నా సూపర్ బైక్ని సర్వీస్ నుంచి తీసుకొని వస్తుంది, దాని గురించి మాట్లాడాను. తర్వాత నేను చెప్పాను ఒక రైడ్ ఉంటుంది వచ్చేస్తానని చెప్పి. యాక్చువల్గా వెళ్ళాను హాస్లీడ్స్కి, బట్ బైక్కి కొంచెం ప్రాబ్లం అయింది. వీడియో కూడా నేను రికార్డ్ చేశాను, వీడియోలో కూడా అది ఉంది. బ్లాగ్ నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, టైం కుదరట్లేదు. ప్లస్ వీడియో రికార్డ్ చేసిన నా Insta360 కెమెరా పనిచేయకుండా అయిపోయింది, అసలు ఛార్జింగ్ కావట్లేదు. దాన్ని సర్వీస్ స్టేషన్లో ఇవ్వాలి, అండ్ జస్ట్ నాకు ఒక వీక్ టైం ఉంది. సో నేను 15 డేస్ నేను బైక్ ట్రిప్ చేస్తున్నా. సో దానికి సంబంధించి ఇంకా కంటిన్యూస్ వీడియోస్ చేయాలని చెప్పి ఎలా అయినా చెప్పి. సో నేను హెల్మెట్కి కెమెరా మౌంట్తో పాటు నేను ఇప్పుడు మొబైల్ మౌంట్ కూడా తీసుకున్నా. సో స్పేర్ మొబైల్ నేను రికార్డ్ చేస్తాను ఈ ట్రిప్లో మొత్తం. సో సెలూన్కి వెళ్ళాలి, అండ్ కొంచెం హౌస్కి సంబంధించినవి సెటప్ చేయాలి, చూపిస్తాను ఇప్పుడు మీకు. నెక్స్ట్ వచ్చి లగేజ్ నేను తీసుకెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ ప్లేస్ వచ్చి హంపి, 16th December. సో అక్కడ ఇంకా 15 డేస్ కోస్టల్ కర్ణాటక. గోవా వెళ్ళాలని చెప్పి ప్లాన్ చూద్దాం. మెయిన్ ఏంటంటే హాస్టల్స్ దొరకట్లేదు, నేను బడ్జెట్లో వెళ్తున్నా. సో హాస్టల్స్ దొరకట్లేదు, హంపీలో ఇప్పుడు బుక్ చేశాను 3 డేస్కి. సో అక్కడ మొత్తం చూపించి నేను బ్లాక్ చేస్తాను. దాంతోపాటు అక్కడిగా నేను వెళ్తే గోకర్ణ కానీ గోవా కానీ వెళ్ళాలి, అక్కడికి బురుడేశ్వర. ఈ కోస్టల్ లైన్ కవర్ చేయాలని చెప్పి అనుకుంటున్నా. వీలైతే కేరళ తమిళనాడు కూడా వెళ్తాను, బట్ టైం చూసుకొని వెళ్ళాలి. నా బర్త్డే కూడా ఉంది మధ్యలో, సో మొత్తం చూడాలి. అండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, చూపిస్తాను ఇప్పుడు మీకు అది ఒక్క నిమిషం. సో ఇదే మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది సెట్. సో ఈ యొక్క స్టాండ్లో ఏంటంటే స్పీకర్స్ అండ్ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. లక్కీ బెంబే ఉంటాం కదా, చిన్నది పెట్టుకుంటాం కదా కప్లో, అదే ఇవి. చెట్లు అవి పెద్దవైనాయి, ఒకటేమో పాట్లో ఉంది, ఒకటేమో వాటర్ బకెట్లో ఉంది. దీంట్లో డాటెడ్ గొరోమి ఫిష్ ఉంది. సో యాక్చువల్గా నేను దాని పెద్ద స్టోరీ చెప్పిన మళ్ళీ ఇంకో బ్లాగ్ చేస్తాను. అండ్ ఇది వచ్చి 5 acres ప్లాంట్, నా దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 2 హామ్స్టర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక్కటైతే లోపల ఉంటుంది పడుకుంటుంది, ఇంకొకటి ఖచ్చితంగా ఎక్కడో కిందనే ఉండాలి, అది కూడా ఉంది. చూపిస్తాను దాని గురించి మీకు వాటి గురించి. అండ్ ఒక స్మాల్ ట్యాంక్, దీంట్లో గప్పి బేబీస్. అండ్ షింప్ కనిపిస్తుందా, షింప్ కనిపిస్తుంది కదా మీకు. సో అలా షింప్స్ ఉన్నాయి, ఇంకా ఫుల్ ఉన్నాయి. కింద చూపిస్తాను ఒక విషయం. సో అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అలా షింప్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని వేరే క్యాట్ ఫిష్ అని చెప్పి స్టోన్ క్యాట్ ఫిష్ చివర్లు ఉన్నాయి. సో ఈ మెయింటెనెన్స్ కూడా ఉంది నాకు. ఐ మీన్ నేను దీన్ని వదిలేసి వెళ్ళేటప్పుడు దీన్ని కొంచెం వీటికి సంబంధించిన ఫుడ్ కానీ వీటికి సంబంధించిన ఐ మీన్ లైక్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, క్లీనింగ్ కానీ వాటర్ చేంజ్ కానీ మొత్తం ఉంది. సో ఇట్ సైడ్ వస్తే ఇంకా ఫుల్ సెటప్ ఉంది. సో ఓకే గింబల్. సో ఇక్కడ ఒక మాన్స్టెరా ప్లాంట్ అండ్ కొన్ని ప్లాంటెడ్ అక్వేరియమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ ఇంకా స్టార్ట్ చేద్దాం. సో దీంట్లో వచ్చి గప్పికి బేబీస్ ఉన్నాయి, దీంట్లో కూడా చాలా చిన్నగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చి బెటర్ ఫిష్ ఉంది, తను కొంచెం ఇల్గా ఉంది. సో తనకి కొంచెం ఫ్రీగా ఎలా ఉండాలో అని చెప్పి దీన్ని కొంచెం జార్లో తనకి అరేంజ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చి కొత్త ఫిష్, ఇది వచ్చి మీరు చూసే ఉంటారు ఫ్లవర్ హాన్ అని చెప్పి, తలపైన ఫుడ్ హెడ్ బల్బ్లా ఉంటుంది కదా ఆ ఫిష్, ఇది 4-inch ఫిష్. ఇది పెద్దదైన తర్వాత వచ్చేస్తుంది, కానీ చాలా ఫన్నీ ఇది. ఐ మీన్ ఒక చిన్న వాటర్ డాగ్ లాగా ఇది. సో మీరు కానీ ఫుడ్ ఇచ్చారంటే అసలు అది ఇప్పుడు చూస్తారు కదా, ఇప్పుడు వెనకకి వెళ్ళింది కదా. ఇప్పుడు నేను ఫుడ్ దాన్ని చూపిస్తాను, చూడదు ఏం చేస్తాను చూ. సిగ్గుపడుతున్నాడు, వస్తాడు చూడండి అలాగే. వస్తున్నాడు చూసాడు. పైకి రా. ఇప్పుడు తింటాడు. అండ్ ఇటు సైడ్ వచ్చి టర్టల్స్ ఉన్నాయి. సో 4 టర్టల్స్ ఉన్నాయి మొత్తం, ఇవి కూడా కుక్కల్లాగే. సో ఫుడ్ కోసం తినకలాడుతూ ఉంటాయి, అక్కడ రెండు ఇక్కడ రెండు.
దీనికి ఏంటంటే యువీ లైట్ ఉండాలి. సో ఇది నార్మల్ బల్బ్ కాదు, అది యువీ ల్యాంప్ అది రెప్టైల్స్కి. సో ఇవి స్నేక్స్ కానీ లిజర్స్ కానీ ఇలా ఇలా చెందిన జాతికి చెందిన ఏమంటే వీటికి బ్లడ్ టు టెంపరేచర్ ఆ ఓన్గా మెయింటైన్ చేయలేవు. వాటికి ఖచ్చితంగా ఎక్స్టర్నల్లీ ఒక సన్లైట్ కానీ లేదా కూలింగ్కి ఇలాగా ఒక ఇది ఉండాలి. సో స్నేక్స్ కానీ లిజర్డ్కి సంబంధించిన జాతులు కానీ సేమ్ అదే ప్రాబ్లం. సో ఇంకా కొన్ని ఫిష్కి వీటికి సంబంధించిన మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఇవి ఇన్ని పెట్స్ ఉన్నప్పుడు కొంచెం మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. సో వాటికి సంబంధించిన హెల్త్ కానీ ఇలాగ మెయింటెనెన్స్ సంబంధించిన ఫుడ్ కానీ ఇలాగ చాలా చాలా ఇవి ఉన్నాయి ఇక్కడ. అండ్ కింద కనిపిస్తుంది కదా ప్లాంట్స్, ఒక్క నిమిషం ఆన్ చేస్తాను. సో ఇవి సోలార్ పెయింట్ రన్ అవుతుంది, ఒక ఇది ఒక్క సోలార్ సిస్టమ్ పైన. సో దీంట్లో కొన్ని వెజిటేబుల్స్ ఇలా పండిస్తుంటా, కొంచెం పెద్దవైన తర్వాత బయటికి షిఫ్ట్ చేస్తాను. అక్కడ ఉండేది వచ్చి ఈ కుంకుమ పువ్వు వస్తుంది కదా, అవి ఈరోజు నాటాను వాటిని. మిగతా అన్ని మెంతులు ఇట్లా కూర ఆకులు కొన్ని ఆనియన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో బేసిక్గా ఇలా కనిపిస్తుంది సెటప్ నేను కూర్చున్న చోటు నుంచి. సో ఇది ఒక గప్పి ట్యాంక్. సో ఇది మెయింటెనెన్స్ కూడా కొంచెం కష్టం, ఎప్పుడు క్లీన్ చేయాలంటే ఒకసారి బెస్ట్ స్నేల్స్ ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫీమేల్ ఫైటర్ ఫిష్ అంటారు కదా పెట్ట ఫిష్, అవి ఇది. ఇక్కడ మేలు ఈ గప్పిస్తో పాటు ఉంది ఇక్కడ ఒకటి. సో కొంచెం ఇవి పెద్దదైన తర్వాత దీంతో బ్రీడింగ్ చేస్తాను వాటిని. అండ్ ఇది వచ్చి సోలార్ బ్యాటరీ, పెద్ద బ్యాటరీ పెట్టుకున్నా అంటే వీటికి సంబంధించిన వీడియోలో నేను చేస్తున్నా కేజ్లో. సో కూలెంట్ తెప్పించుకున్నా, స్పేర్కి హ్యాండిల్ చేయాలి, ప్లస్ నేను నాకు రీఫిల్ కూడా చేయాలి. సో ఇంకా కొంచెం బయట ప్లాంట్స్ ఏంటంటే వర్షం పడిందంటే ప్రాబ్లం లేదు, బట్ వర్షం పడకపోతేనే కొంచెం ఇబ్బంది. చాలా ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ కానీ ఈ మధ్య వేసాను వీటినంతా. సో వంకాయలు పూలు కాసే ఇప్పుడు ఇంకా అవి పండుగ మారుతాయి. ముల్లంగి కూడా బాగా పెరుగుతుంది, పాలకు ఉంది. ఓకే, సో ఒక నిమిషం. ఓకే ఓకే, నేను ఎడిట్ చేసుకున్న ఈ వీడియో వేయాలని చెప్పి అనుకున్నాను. ఒక నిమిషం, ఇది బ్లింక్ అవుతుందంటే ఛార్జింగ్ అయిపోయింది. సో అది బేసిక్గా ఈ సెటప్ ఉంది. ఇంకా అక్కడ కిచెన్లో కూడా ఉంది, నేను దాని గురించి ఇంకొక వీడియోలో ఎప్పుడో చూసారు లేకపోతే నేను హోమ్ టూర్ ఏం చేయట్లేదు, జస్ట్ చెప్తున్నా మెయింటెనెన్స్ ఏ రేంజ్లో ఉందండి. ఇంకా బెడ్రూమ్లో కొడుకొని ప్లాంట్స్ ఉన్నాయి. సో వీటికి పెట్స్ మెయిన్ వదిలేసి వెళ్ళడం కొంచెం కష్టం అనిపిస్తుంది ఏమో, ఈ ఏం ఫిష్ ట్యాగ్లే కదా టర్టిలే కదా అని చెప్పి. బట్ రోజు వాటిని చూస్తా వాటితో ఆడుకుంటూ ఉండే ఇది ఒక్కసారిగా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. సో ఇవి వస్తాయి, వీటి గురించి నా ఇన్స్టాల్ అయితే వేశాను. బట్ ఐ మీన్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫాలోవర్లే తక్కువ, ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే అదే గొప్ప విషయం. అంటే ఏమంటే వీడియోస్ చేద్దాం చూస్తారు, ఐ మీన్ యూస్ఫుల్ అయితే ఎవరన్నా చూడాలనుకుంటే చూస్తారు, లేకపోతే నాకు మెమరీస్గా మిగిలిపోతాయి. సో ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ పెట్టుకుంటున్నాను, అంతేగాని ఇంకేం చూపించాలి మామూలుగా ఏదో ఒక వీడియో వేయాలని కాదు. సో హోప్ అందరూ హ్యాపీగా ఉన్నారు. అండ్ ఒకవేళ కానీ మీరు కానీ సబ్స్క్రైబర్ అయ్యి ఉండి లేదా కొత్తగా ఈ ఛానల్కి వచ్చినట్టయితే ఈ వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. సో జస్ట్ ఇది ఒక అప్డేట్ లేదా ఛానల్ని రియాక్టివేట్ చేసుకోవడానికి వేసిన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్.